కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో ప్రియులైన మీ అందరికి నా వందనాలు. ఒక రోజున ఒక ఊరిలో అంట ఇద్దరు భిక్షం ఎత్తుకునేవారు ఉన్నారు. వారు రోజు భిక్షం ఎత్తుకుంటూ వారి యొక్క జీవనోపాదాయాన్ని కొనసాగించుకుంటూ ఉంటారు. ఆ ఊరిలో ఒక రాజున్నాడు. ఆ రాజు దగ్గరికి వీరు మధ్యాహ్నం పూట్ల భోజనానికి వెళ్తూ ఉంటారు. ఆ రాజు వీరికి భోజనం పెట్టాక ఆ ఇద్దరు భిక్షం ఎత్తుకునే వారిలో ఒకడంటాడు, రాజా నీవెంత గొప్పవాడవో, నీవంటి గొప్ప రాజు ఎవరూ లేరయ్యా, నీవు ఆహారం పెడుతున్నావు, నీవెంత మంచి మనసో, నీవెంత గొప్ప రాజువో అని రాజుని పొగుడుతూ ఉన్నాడు. అయితే వారిలో ఉన్న ఇంకొక భిక్షకుడు అంటే ఇంకొక వ్యక్తి అంటున్నాడు, లేదు దేవుడు గొప్పవాడు, ఆయన రాజుకి మంచి మనసును పెట్టాడు కాబట్టి దేవుడు గొప్పవాడు. దేవుడు కనుక రాజుకి మంచి మనసు పెట్టకపోతే రాజు మనకి ఆహారం పెట్టేవాడు కాదు, కాబట్టి దేవుడు గొప్పవాడు అని చెప్పేసి అతను అంటూ ఉన్నాడంట. ఇలా ప్రతిరోజు రావడం, ఆహారం తినడం, ఒకడేమో రాజుని పొగడం, మరొకడేమో దేవుణ్ణి పొగడం అనేది జరుగుతూ ఉంది. దేవుడు గొప్పవాడు అని ఒకరు, రాజు గొప్పవాడని ఒకరు, ఇలా రోజు వారు రావడం చేయడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఒక రోజున రాజుగారికి కోపం వచ్చింది. కోపం వచ్చి, ఇదిగో నేను కదా వీళ్ళకి ఆహారం పెట్టేది, నేను కదా వీళ్ళని పోషించేది, అయితే దేవుడు గొప్పవాడు అంటున్నాడు ఏంటి అని చెప్పేసి రాజు ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తితో అంటున్నాడు, ఇదిగో నువ్వు దేవుడు గొప్పవాడు అంటున్నావు కాబట్టి రేపటి దినాన నీవు నా దగ్గరికి భోజనానికి రాకు, నీవు దేవుడు గొప్పవాడు అంటున్నావు కాబట్టి నీ దేవుడే నీకు ఆహారం పెడతాడు అని చెప్పేసి పంపించేశాడు. మరుసటి దినాన్న రాజు ఎవరినైతే రావద్దన్నాడో ఆ వ్యక్తి రాజుగారి దగ్గరికి రాలేదు, కానీ ఇంకొక వ్యక్తి రాజు దగ్గరికి వచ్చి ఆహారం తినిన తర్వాత రాజుగారు ఇంటికి వెళ్ళేటప్పుడు అతనికి ఒక గుమ్మడికాయ ఇచ్చాడు. ఒక గుమ్మడికాయ ఇచ్చి అంటున్నాడు, ఇదిగో నీవు దీనిని సాయంత్రం ఆహారంగా చేసుకొని చక్కగా తిను అని అన్నాడు. అప్పుడు ఈ వ్యక్తి ఏమో ఆ గుమ్మడికాయ తీసుకొని వెళ్తున్నప్పుడు ఇతనికి ఒక ఆలోచన వచ్చింది, ఈ గుమ్మడికాయ నేను కోసుకొని కూర వండుకొని తినడం కన్నా దీన్ని ఆ యొక్క దుకాణంలో అమ్మేసుకుంటే నేను ఆ డబ్బులతో నేను వచ్చిన ఆహారాన్ని తినొచ్చు కదా అని ఇతనికి ఆలోచన వస్తే తిను అదేవిధంగా ఆ గుమ్మడికాయ తీసుకువెళ్ళి అమ్మేశాడు. అమ్మేసి వచ్చిన డబ్బులతో చక్కగా ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే రాజుగారు రావద్దన్న ఆ వ్యక్తి ఆ యొక్క వీధుల్లోనే భిక్షం ఎత్తుకుంటూ వెళ్తున్నారు. వెళ్తుంటే ఇదే కూరగాయల ఒక షాప్ దగ్గరికి వచ్చి తను భిక్షం అడుక్కుంటూ ఉంటే ఆ యొక్క కూరగాయల వ్యాపారికి ఇతని మీద మనసు కలిగి, జాలి కలిగి, అతనికి ఆహారం అతనికి ఏదైనా ఇవ్వాలి అనే ఆశ కలిగి అతనికి ఏం చేశారంటే ఈ గుమ్మడికాయ అతనికి ఇచ్చాడు. అతనికి ఇచ్చినప్పుడు అతను వెంటనే చాలా సంతోషంతో ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిపోయి ఆ గుమ్మడికాయను కోసుకొని చూడగానే ఆశ్చర్యపోయాడు. ఆ గుమ్మడికాయ కొయ్యంగానే తను షాకు గురయ్యాడు. ఆ గుమ్మడికాయ ఏంటి ఉంది అనంటే ఆ గుమ్మడికాయలో ఏమన్నా తెలుసా, వజ్రాలు ఉన్నాయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆ గుమ్మడికాయలో ఏమన్నా తెలుసా, తన జీవితం ఒకరోజు పోషణకి తను భిక్షం ఎత్తుకు అడుక్కుంటున్న వ్యక్తి ఏ రాజైతే అతనికి రావద్దన్నాడో ఆ రాజే ఆ యొక్క గుమ్మడికాయలో వజ్రాలు పెట్టాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి ఆ పక్కనే మోకరించి దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నీ వంటి గొప్ప దేవుడు ఎవడూ లేడయ్యా, నీవు నాకు ఒకరోజు కాదు నా జీవిత కాలమంతా నన్ను పోషించడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వందనాలయ్యా అని ప్రభుని ఎంతగానో స్తుతించాడండి. అయితే మరుసటి దినాన్న రాజుగారు ఇద్దరు వ్యక్తుల్ని రమ్మన్నారు. రమ్మన్నాక మొదటి వ్యక్తితో అంటున్నాడు, నేను నీకు ఇచ్చిన గుమ్మడికాయని ఏమి చేసావు అనంటే ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నాకు ఒక ఆలోచన వచ్చింది, అదేంటంటే ఈ గుమ్మడికాయని నేను కోసుకొని కోరండుకోవడం శ్రమపడడం కన్నా ఆ గుమ్మడికాయని అమ్మేసుకొని దాని ద్వారా వచ్చిన డబ్బులతో నేను తృప్తి పొందుదాం అని అనుకున్నాను అని అన్నాడు. అయితే రెండో వ్యక్తితో అంటున్నాడు, నేను నిన్ను నా దగ్గరికి ఆహారానికి రావద్దన్నా కదా, మరి ఏం చేసావు అని అడిగితే, అయ్యా దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన నాకు ఒక అడుక్కుంటూ వెళుతున్నప్పుడు ఆ ఒక గుమ్మడికాయ అనేది నాకు వచ్చింది, ఆ గుమ్మడికాయ నిండా వజ్రాలు ఉన్నాయా అని అంటే అప్పుడు ఆ రాజు అంటున్నాడు, నిజమే నీ దేవుడు చాలా గొప్పవాడు, ఆ గుమ్మడికాయలో వజ్రాలు పెట్టిన వాడును నేనే, దేవుని నామానికి మహిమ కలుగునగాక, హల్లెలూయా. ఆ గుమ్మడికాయలో వజ్రాలు పెట్టిన వాడిని నేనే, నేను ఈ వ్యక్తికి ఇస్తే అది ఎవరి దగ్గరికి చేరాలో వారి దగ్గరికే చేరింది అని చెప్పి మొదటి వ్యక్తిని శిక్షించాడు, రెండో వ్యక్తిని గణపరచాడు. గణపరచడమే కాదండి, రాజు కూడా ఒప్పుకున్నాడు దేవుడే గొప్పవాడని. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, మనము కలిగి ఉన్న దేవుడు గొప్పవాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మహిమను విడిచిపెట్టి ఈ భూమిలోనికి వచ్చి కేవలం నీ కోసం నా కోసం ఆయన ఆ మహిమ గొప్పతనాన్ని విడిచిపెట్టేసేసి ఆయన గొప్ప త్యాగం, ఎవరు చేయలేనంటే గొప్ప త్యాగం చేసింది కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. దేవుని నామానికి మహిమ కలుగునగాక, హల్లెలూయా. ఆయన చేసిన గొప్ప త్యాగము ఎవ్వరూ చేయలేనిది. ఆయన చేసిన గొప్ప త్యాగానికి
సాటి అయిన త్యాగము, సాటి అయిన గొప్పతనము ఎవ్వరూ లేనిది. యోహాను సువార్త 10:29 అంటున్నాడు, నా తండ్రి అందరికంటే గొప్పవాడు. హల్లెలూయా. మన తండ్రి అందరికంటే గొప్పవాడు. అలాగే అదే యోహాను 14:28 అంటున్నాడు, తండ్రి నాకంటే గొప్పవాడు అని ప్రభు వారు ఇక్కడ సెలవిస్తున్నారు. దేవాది దేవుడు తన శిష్యులలోనే ఒకడైన యోహానుతో తను రాయిస్తుంటున్నాడు, తండ్రి అందరికంటే గొప్పవాడు, తండ్రి నాకంటే కూడా గొప్పవాడు. అవును, మనం కలిగి ఉన్న దేవుడు అందరికంటే గొప్పవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం కలిగి ఉన్న దేవుడు ఈ లోకములో రాజుల కంటే గొప్పవాడు, ఈ లోకములో ప్రధానుల కంటే గొప్పవాడు, నాయకుల కంటే గొప్పవాడు, ఈ లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. ఆయన రాజులకు రాజు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రభువులకు ప్రభువు. రాజులైతే అనేకము, కానీ చక్రవర్తి ఒక్కడే. ఆ చక్రవర్తి కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమేనండి. ఈరోజున గొప్పవారు ఎవరు అని అడిగితే కనుక చాలామంది అంటారు, బాగా బిల్డింగ్లు ఉన్నవారు గొప్పవారు అనుకుంటారు, లేదా ఖరీదైన వస్త్రాలు ధరించిన వారు గొప్పవారు అంటారు, లేదా ఖరీదైన నగలు పెట్టిన వారు గొప్పవారు అంటారు, లేదంటే మంచి వ్యాపారం చేసేవారు గొప్పవారు అంటారు, లేకపోతే వారికి తోచిన దాన్ని బట్టి వారు ఎవరు గొప్పవారుగా ఊహించుకుంటే వారు గొప్పవారుగా అంటున్నారు. కానీ ఈ లోకంలో గొప్పవారు ఉన్నారు అంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వారు మాత్రమే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు చాలా గొప్పవాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన కార్యాలు గొప్ప కార్యాలు. ఆయన మన పట్ల ఉన్న ఉద్దేశాలు గొప్పవి. ఆయనకు మించిన దేవుడు, ఆయనకు సాటి అయిన వాడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ప్రతి దేవుని బిడ్డలారా, ఆ గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే కలిగి ఉన్నారో కూడా వారిని కూడా గొప్పవారిగా చేయాలని నా ప్రభు ఆశపడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందుకే ఆయన యెషయా 1:2 అంటాడు, నా పిల్లల్ని పెంచి నేను గొప్పవారిగా చేసేదని అంటున్నాడు. ఇక్కడ యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నా పిల్లల్ని పెంచి నేను గొప్పవారిగా చేసేదని అని అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గొప్పవాడిగా ఉండడమే కాదు, కానీ ఆయన నమ్ముకున్న వారిని కూడా గొప్పవారిగా ఉంచాలని చూస్తున్నాడండి. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఆయన గొప్పవాడే కాదు, ఆయనను ఎవరైతే నమ్ముకున్నారో కూడా వారు కూడా గొప్పవారిగా ఉండాలంటున్నారు, ఆశపడుతున్నాడు ఆయన. చాలామంది అంటారు, యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న వారందరూ ధనవంతులు కాదు, దరిద్రులు. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న వారు అగ్రస్థానం చెందినవారు కాదు, కానీ ఆయన నమ్ముకున్న వారు చాలా తక్కువ వర్గానికి చెందినవారు అని అంటారు. కానీ కాదండి, యేసుక్రీస్తు ప్రభు వారిని ఎవరైతే నమ్ముకున్నారో వారే గొప్పవారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న బిడా, నీవు గొప్పదానివి. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్న సహోదరుడా, నీవు గొప్పవాడివి. నువ్వు ఎప్పుడు అనుకోకు, నేను చిన్నదానిని, నా వల్ల ఏది కాదు, నేను గొప్పదాన్ని కాదు, నాకు ఐశ్వర్యం లేదు, నాకు డబ్బు లేదు, లేకపోతే నాకు పలానాది ఏదీ లేదు, కాబట్టి నేను తక్కువ దాన్ని అని నేను తక్కువ అని అనుకోబాక. నీవు కలిగి ఉన్న దేవుడు ఆయన గొప్పవాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుకే కీర్తన గ్రంథము 126:3 అంటున్నాడు, యెహోవా మా కొరకు గొప్ప కార్యములు చేసెను, మనము సంతోషభరితులమైతిమి. ఇక్కడ కీర్తనకారుడితో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన గొప్పవాడే కాదు, మనల్ని గొప్పవారిగా ఉంచడానికి ఆయన మన కొరకు, అంటే నీ కొరకు నా కొరకు ఆయన గొప్ప కార్యాలు చేశాడు. మనం సంతోషంగా ఉండాలని ఆయన గొప్పవారిగా చేశాడు. మనం పరలోకానికి వెళ్ళాలని ఆయన ఈ భూమి మీద నరకానికి ఆయనకు వచ్చాడు. మనం ఆనందంగా ఉండాలని ఆయన కన్నీరు కార్చాడు. మనము ధనవంతులు అవ్వాలని ఆయన దరిద్రుడయ్యాడు. ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన నమ్ముకున్న నీవు నేను కూడా గొప్పవారిగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయన ఆశపడమే కాదండి, నీ కొరకంట ఆయన ముందుగానే నీవు తలంపులు పుట్టక మునిపే, నీ ఆలోచనలు పుట్టక మునిపే ఆయన నీ కొరకు గొప్ప ప్రణాళికను కలిగి ఉండడమే కాదు, గొప్ప కార్యాలు కూడా చేసి ఉన్నాడు. హల్లెలూయా. అందుకే విలియం కేరీ అనే ఒక భక్తుడు అంటాడు, యాక్సెప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. అతను ఏమంటున్నాడంటే, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయి, దేవుని యొద్ద గొప్ప కార్యాలు ఆశించు. అవును, దేవుని కొరకు మనం గొప్ప కార్యాలు చేయాలి, అదేవిధంగా దేవుని కొరకు గొప్ప కార్యాలు ఆశించాలి. దేవుని కొరకు గొప్ప కార్యాలు మనం చేసేవారిగా ఉంటే దేవుడు ఆటోమేటిక్గా, దేవుడు మన కొరకు గొప్ప ప్రణాళికను మన పట్ల కలిగి ఉన్నాడు కాబట్టి గొప్ప మార్గాలు మన కొరకు స్థిరపరుస్తాడు. ఇంకో భక్తుడు ఏమంటాడంటే, గ్రేట్ థింగ్స్ నెవర్ కమ్ అవుట్ ఫ్రమ్
కంఫర్ట్ జోన్స్ అంటే గొప్ప కార్యాలు కానీ గొప్ప అవకాశాలని సులువైన మార్గంలో నుండి రావు. గొప్ప అవకాశాలు కానీ గొప్ప కార్యాలు కానీ ఎప్పుడు అనుకూలమైన మార్గంలో నుండి రావు. అవి కష్టమైన మార్గం నుండే వస్తాయి, కానీ ఆ కష్టమైన మార్గం కూడా నువ్వు వెళతే కనుక నిన్ను గొప్పవారిగా చేస్తాయి. హల్లెలూయా. అలాగే ఇంకొక భక్తుడు ఏమంటాడంటే, ఇఫ్ యూ కెనాట్ డూ గ్రేట్ థింగ్స్ ఇన్ ఎ గ్రేట్ వే అని అంటున్నాడు. నీవు కనుక గొప్ప కార్యాలు చేయలేకపోతే, నీకు కనుక గొప్ప అవకాశాలు రాకపోతే, నీవు చేసే చిన్న మార్గాల్లోనే, నీవుకు వచ్చే చిన్న అవకాశాల్లోనే గొప్ప మార్గాలను ఏర్పాటు చేసుకో. హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే, మనకు గొప్ప అవకాశాలు రాకపోవచ్చు, గొప్ప ఉద్యోగం లేకపోవచ్చు, ప్రమోషన్ రాకపోవచ్చు, వ్యాపారం అభివృద్ధి చెందకపోవచ్చు, అనారోగ్యము కుదుటు పడకపోవచ్చు, లేకపోతే మన సమస్యలు తెరకపోవచ్చు, మన అప్పులు తెరకపోవచ్చు, మన స్థితి ఎప్పుడు ఇలాగే ఉండొచ్చు. కానీ నీకున్న కలిగి ఉన్న వాటిలోనే నువ్వు నమ్మకముగా ఉన్నావంటే, నువ్వు కలిగి ఉన్న ఆ చిన్న అవకాశాల్లోనే, ఆ చిన్న ఉద్యోగంలోనే, ఆ చిన్న వ్యాపారంలోనే, ఆ చిన్న సామగ్రిలోనే నువ్వు కనుక గొప్ప అవకాశాలని ఏర్పాటు చేసుకోగలవు. ఆ గొప్ప అవకాశాలను, గొప్ప మార్గాలను దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే నీవు నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడండి. ఆయన గొప్పవాడనడం కాదు, మనల్ని కూడా గొప్పవారిగా చేయాలని ఆశపడుతున్నాడు. చూడండి ఆదికాండము 12:3 దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడు అబ్రహాంతో ఏమంటున్నాడు తెలుసా, అబ్రహామా నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదించేదను, నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండువు అనే దేవుని మాట సెలవిస్తున్నాడు. దేవుడు అబ్రహామును పిలుచుకున్నప్పుడు అబ్రహాము స్థితి ఒక మనలాంటి స్థితి. అదే ఆదికాండం 13:2 అబ్రహాము బహుధనవంతుడయ్యాడు. లోకపరమైన గొప్పవారంటే ధనవంతులు అంటున్నారు కదా, అందుకే అబ్రహాము కూడా బహు ధనవంతుడయ్యాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీకు తెలుసా, దేవుడు చిన్నవారినే గొప్పవారిగా వాడుకోగలిగిన దేవుడు. మనం చాలాసార్లు అనుకుంటాం, నా వల్ల ఇది కాదు, నేను చిన్నదానను, నేను చిన్నవాడును, లేకపోతే ఇది నాకు సాధ్యమా అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నా దేవుడు నీకు అసాధ్యమైన దాన్ని సాధ్యపరచగల దేవుడు. హల్లెలూయా. ఆయన చిన్నవారినే గొప్పవారిగా వాడుకునే దేవుడు. ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు, ఆయన మన కొరకు గొప్ప కార్యాలు చేశాడండి. అబ్రహామునుకు పిలిచినప్పుడు అబ్రహాము స్థితి ఎలా ఉందో కానీ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, నేను నిన్ను గొప్పవాడిగా చేస్తానయ్యా. అబ్రహాము నమ్మాడు. అబ్రహాము కలిగి ఉన్న దేవుణ్ణే నీవు నేను కలిగి ఉన్నాం. అబ్రహామును ఏ దేవుణ్ణైతే సేవించాడో, ఏ దేవుణ్ణైతే నమ్ముకున్నాడో, ఏ దేవుణ్ణైతే తాను విశ్వసించాడో, అదే దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాం. కాబట్టే అబ్రహామును హెచ్చించిన దేవుడు నిన్ను హెచ్చించడా, అబ్రహాముని గొప్ప జనాంగంగా చేసిన దేవుడు నిన్ను అభివృద్ధి పరచడా, అబ్రహాము యొక్క ప్రతి అడుగుపెట్టు ప్రతి స్థలమును అబ్రహామునికి ఇచ్చిన దేవుడు నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇవ్వడా. ఎందుకంటే నిన్ను నీవు ఎప్పుడు అనాలోచనగా కానీ, నిన్ను ఎప్పుడు కానీ తక్కువ అంచనా వేసుకోబాక. ఎందుకంటే నీవు నేను కలిగి ఉన్న దేవుడు గొప్పవాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నీవు నేను కలిగి ఉన్న దేవుడు గొప్పవాడండి. ఆయన మన కొరకు గొప్ప కార్యాలు చేసేవాడు, మన కొరకు గొప్ప ప్రణాళికలు చేసేవాడు. ఆయన కార్యాలు అగోచరములు, ఆయన కార్యాలు మన ఊహకు కూడా అందని వంటి గొప్ప కార్యాలు మన పట్ల చేశాడు. కాబట్టి ఆ గొప్ప కార్యాలు మనం చేయాలంటే అబ్రహాము వలె మనం కూడా ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి. అబ్రహాము వలె దేవుని మీద ఆధారపడాలి. అబ్రహాము వలె ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకునేంత వరకు, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని మనం సొంతం చేసుకునేంత వరకు కూడా ప్రభు మీద మనం ఆధారపడాలి. అబ్రహాము చేసింది అదే. అందుకే అబ్రహాముని బహుధనవంతుడిగా చేశాడు. ఈ లోకపరమైన ధనం కావచ్చు, ఆర్థికపరమైనది కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, కానీ దేవుడు మనల్ని గొప్పవారిగా ఉండాలని అనుకుంటున్నాడు. ఎందుకంటే మనం రాజకుమారులము, రాజకుమార్తెలము కాబట్టి. ఆయన మనల్ని తలగా ఉంచాడు కానీ తోకగా కాదు. ఆయనను మనం అప్పిచ్చేవారిగా ఉంచాడు కానీ అప్పు చేయువాడిగా కాదు. ఆయన అంటున్నాడు, మీ తల వెంట్రుకలన్నీయూ లెక్కింపబడి ఉన్నవి. ఎంత గొప్ప దేవుని కలిగి ఉన్నామండి, ఎంత గొప్ప రాజుని మనం కలిగి ఉన్నాం, ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఆ దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నిరాశపడకు, నిస్సృహపడకు, నాధైర్యపడకు, ఎప్పుడు కూడా భయపడకు. ఎందుకంటే నీ దేవుడు గొప్పవాడు. 1 యోహాను రాసిన 4:4 అంటున్నాడు, చిన్నపిల్లారా మీరు దేవుని సంబంధులు,
మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుందని తెలుసా, మనం ఎవరి సంబంధులం అని తెలుసా, దేవుని సంబంధులం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడతారో, యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా ఎవరైతే తమ ప్రతి పాపమును కడుక్కుంటాడో వాడు ఎవరంటే దేవుని సంబంధులు. వారు ఎవరంటే గొప్పవారు. వారు ఎవరంటే ఇహపరము కావచ్చు లేకపోతే పరమందు కావచ్చు, కానీ వారు ధనవంతులండి. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడంట. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. మనలో ఎవరుంటారంటే, యేసుక్రీస్తు ప్రభు రక్తంతో కడుగుబడిన ప్రతి వాణిలో కూడా దేవుని ఆత్మ ఉంటుంది. దేవుని ఆత్మ ఉండడం అంటే దేవుడే మనలో ఉంటున్నాడన్నమాట. దేవుడు మనలో ఉంటే లోకంలో ఉన్నవాని కంటే మనము గొప్పవారమే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లోకంలో ఏముందంటే సాతాను ఉన్నాడు. లోకంలో ఎవరున్నారంటే పాపం ఉంది, లోకంలో శాపం ఉంది, లోకంలో అవిధేయత ఉంది, లోకంలో అక్రమం ఉంది, లోకంలో అవినీతి ఉంది, లోకంలో కామ క్రోధ మధుమత్సరాలు ఉన్నాయి, లోకంలో నేత్రాశ శరీరాశ జీవపు డమ్మము లోకపరితమైన ఆకర్షణలు లోకంలో ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. ఆయన గొప్పతనాన్ని మాటల్లో చెప్పలేం, ఆయన గొప్పతనాన్ని చేతల్లో చూపలేం, ఆయన గొప్పతనాన్ని కవితలలో వర్ణించలేం. ఎందుకంటే అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. నీవు కనుక నమ్ముకున్న దేవుడు గొప్పవాడని నువ్వు యోచిస్తే ఆయన నిన్ను కూడా గొప్పదానిగా గొప్పవాడిగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడండి. ఇక్కడ అంటున్నాడు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనలో ఉన్నవాడంట లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడంట. లోకంలో సాతాను లేకపోతే సాతానుకు సంబంధమైన ప్రతిది లోకంలో ఉంటే, కానీ మనలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే లోకానికి మనల్ని వేరు చేస్తాడు. లోకంలో ఉన్న సాతానుడికి వేరు చేస్తాడు, మనలో ఉన్న వాడు లోకంలో ఉన్న పాపానికి వేరు చేస్తాడు, లోక సంబంధమైన ప్రతి దానికి మనల్ని వేరు చేస్తాడు. ఎందుకంటే క్రీస్తు ఆత్మ మనలో ఉంది కాబట్టి, క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి లోకములో ఉన్నదేదియు మనకు అక్కర్లేదు, లోకములో ఉన్నదేదియు మనకి ఈ ఇష్టగా ఉండదు, లోకంలో ఉన్నది ఏదియు మనల్ని ఏదియు చేయలేదు. ఎందుకంటే మనం దేవుని సంబంధులము. హల్లెలూయా. దేవుని సంబంధులము కాని వారు, దేవుని రక్తంతో కడగబడిన వారు, వారు దేవుని కుమారులుగా ఎంచబడరు కాబట్టి, దేవుని ఆత్మ వాళ్ళలో ఉండదు కాబట్టి వారు లోకపరమైన ఆశలకు, లోకపరమైన కోరికలకు, లోకపరమైన ప్రతి వాటిని వారు ఆశిస్తూ ఉంటారు, వాటిని అపేక్షిస్తూ ఉంటారు, వాటికి ఆకర్షితులవుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని కలిగి ఉన్న ప్రతి వారిలో కూడా దేవుని ఆత్మ కనుక నిలిచి ఉంటే, దేవుడు కనుక ఉంటే కనుక మనము ఆత్మ స్వభావం గలవారమే కానీ శరీర స్వభావం కలిగిన వారు కాము అని రోమా 8:9-10 అంటున్నాడు. దేవుని ఆత్మ మనలో ఉంటే మనము ఆత్మ స్వభావం కలవారమే కానీ శరీర స్వభావం కలిగిన వారం కాము. దేవుని ఆత్మ కనుక మనలో లేకపోతే మనము కూడా శరీర స్వభావం కలిగిన వారమే. ఎందుకంటే లోకంలో ఉన్న ప్రతి వాటిని మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి, లోకంలో ఉన్న ప్రతి వాటిని మనము ఆకర్షించబడతాము, లోకంలో ఉన్న ప్రతి దానికి మనం దాసోహమవుతాం, లోకంలో ఉన్న ప్రతి దానికి మనం ఏం చేస్తామంటే వెంటనే ఆకర్షితులమైపోయి వాటిని ఆశిస్తాము, ఆస్వాదిస్తామని కోరుకుంటాం. కానీ యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ కనుక మనలో ఉంటే కనుక లోకముని వాటిని మనం ఆశించాం, లోకం వైపు మనం చూడం, లోకం వైపు మనం చచ్చిపోయిన వారిగా ఉంటాం, లోకంలో మనం మృతులుగా ఉంటాం, లోకంలో మనము పడిపోయిన స్థితిలో వారిగా కాకుండా నిలబడే స్థితిలో ఉంటాం. ఏ ఆశ కానీ, ఏ వాంఛ కానీ, ఏ కోరిక కానీ, ఏ కామ క్రోధ మద్రసలు కానీ మనల్ని ఏమి చేయవు. ఎందుకంటే క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి, క్రీస్తు ఆత్మ మనలో ఉంది కాబట్టి. ఆ ఆత్మ మనతో ఉన్నప్పుడు ఏ దొంగ మనల్ని ఏదీ చేయలేడు, ఆ ఆత్మ మనతో ఉన్నప్పుడు ఏ సాతానుడు మనం ఏమీ చేయలేడు. ప్రి దేవుని బిడ్డలారా, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మను కలిగి ఉంటారో వారే గొప్పవారండి. ఈరోజు నీవు గొప్పవాడవా, గొప్పదానివా? క్రీస్తు ఆత్మ నీలో ఉందా లేదా ఒకసారి ఆలోచించుకో. ఆత్మ లేనివాడు నా వాడు కాడు అన్నాడు. క్రీస్తు ఆత్మ కనుక నీవు లేకపోతే నువ్వు క్రీస్తానవి కాదు. క్రీస్తు ఆత్మ నీవు లేకపోతే నువ్వు దేవుని సంబంధివి కాదు. దేవుని సంబంధులు కాని వారందరూ లోక సంబంధులు, దేవుని సంబంధిని కాని వారందరూ సాతానుకు సంబంధులు, దేవుని సంబంధికులు కాని వారందరూ నరకానికి సంబంధులు. వారికి నువ్వు క్రీస్తుకు ఏమీ పొంతులేదు. కానీ క్రీస్తు రక్తంతో కడగబడి క్రీస్తు ఆత్మ కనుక నీలో ఉంటే లోకమును జయించిన విశ్వాసం మనదేనండి. హల్లెలూయా. క్రీస్తు ఆత్మలో ఉంటే మనం వాటిని జయిస్తాం.
క్రీస్తు ఆత్మ మనలో ఉంటే మనం ప్రతి వాటిని జయిస్తాం. ఈ లోకంలో మనకి ఎదురైంది కానీ ఎదురెలిగేది కానీ ఏది లేదు, ఎందుకంటే క్రీస్తు ఆత్మ మనలో ఉంది కాబట్టి, క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే మనం కలిగి ఉన్న దేవుడు గొప్పవాడు, ఆయన గొప్పవాడు కాబట్టి మన కొరకు కూడా గొప్ప కార్యాలు, గొప్ప మేలులు మన కొరకు చేస్తున్నాడు, చేస్తూనే ఉన్నాడు. ఇంత నువ్వు అనుకోవచ్చు నా జీవితంలో ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడా, లేకపోతే నేను ఇంకా మేలు చూస్తానా, నేను ఉద్యోగం నాకు ఇంకా వస్తుందా, నేను ఆశించిన ప్రమోషన్ నాకు వచ్చిద్దా, నా వ్యాపారం లాభం అభివృద్ధి పొందిద్దా, నా స్థితి ఇంతేనా అని నీవు అనుకోవచ్చేమో, కానీ ప్రతిదేవుని బిడ్డ నా దేవుడు గొప్పవాడని నేను నమ్మితే ఆయన తన మహిమైశ్వర్యంలో, ఆ గొప్పవాడైన మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరత కూడా తీర్చగల సమ్మతుడు. హల్లెలూయా. ఆయన గొప్పవాడు కాబట్టి మనం దరిద్రులుగా ఉండడం ఆయన చిత్తం కాదు. నీవు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలనే, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయి, దేవుని కొరకు గొప్ప కార్యాలను ఆశించమంటున్నాడు విలియం కేరీ. దేవుని కొరకు నువ్వు నిలబడితే, దేవుని ఆత్మను కలిగి ఉండి లోకమును జయించగలిగిన విశ్వాసం నీలో ఉంటే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నీ పట్ల గొప్ప మేలును చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు అంటే నువ్వు ఎంత ధన్యుడివో, నువ్వు అనుప్పటిదాకా నువ్వు అనుకున్నావేమో. యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నాను నా జీవితంలో ఏ కార్యం జరగలా, యేసుక్రీస్తు ప్రభు నేను నమ్ముకున్నాను నా బ్రతుకులో ఏ మేలు జరగలా అని నువ్వు అనుకుంటున్నావేమో. లేదు బిడ్డ, లేదు. నా దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా ప్రభు నీ పట్ల గొప్ప ప్రణాళికను ముందే సిద్ధపరిచి ఉన్నాడు. ఆ గొప్ప కార్యాలు చేయాలి అంటే నీవు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచాలా, ప్రభు రక్తం ద్వారా కడగబడాలి, ప్రభుతో ప్రభు యొక్క శరీరాన్ని భుజించాలి, ప్రభు కొరకు ఏదై కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎదురు తిరిగే ధైర్యము నీకు ఉండాలి. అప్పుడే ఆయన ప్రణాళిక నీ జీవితంలో జరుగుతుంది, అప్పుడే ఆయన చేసే ప్రతి గొప్ప కార్యాలను నువ్వు ఆస్వాదిస్తావు. దేవుడు ప్రతి మనిషి జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సంసిద్ధుడు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేశాను, మనం సంతోషభరితులమైతిమి అన్నాడు. మన సంతోషంగా ఉండాలని ఆయన మన కొరకు గొప్ప కార్యాలు చేశాడు. ఆయన చేసిన కార్యము ఒక్కసారి నీ జీవితంలో కనుక జరిగితే అది ఎన్నడు ఎన్నడు నీ జీవితంలో ఎవరు ఏ కార్యం చేసినా ఆ కార్యానికి సాటైనది ఏది లేదు. ఆయన కనుక ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదమే. ఆయన కనుక ఒక్కసారి నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తే అది ఎన్నటన్నిటికీ గొప్ప కార్యమే. దానికి సాటి అయిన కార్యము కానీ దానికి సాటి అయినది ఈ లోకంలో ఏదీను లేదు. అటువంటి గొప్ప కార్యం చేయగలిగిన వారు ఈ లోకంలో ఎవరూ లేరు, కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన అంటున్నాడు, నా పిల్లల్ని నేను గొప్పవారిగా చేసేదని అంటున్నాడు. నిజమే, మన దేవుడు మనల్ని గొప్పవారిగా చేయాలని నన్ను ఆశపడుతున్నాడు. కానీ ఆయనకున్న ఆశ నీకుందా? నువ్వు అనుకోవచ్చు, నాకు ఇది చాలు, నాకు ఈ స్థితి చాలు, నాకు మీ యొక్క మందిరం చాలు, లేకపోతే నాకు ఈ ప్రార్థన చాలు, నాకు ఈ ఉద్యోగం చాలు అని అనుకుంటున్నా నీవు అనుకుంటున్నావేమో. కానీ నా దేవుడు నిన్ను దేశముల మీద ఉన్నతమైన స్థాయిలోకి తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన దేశముల మీద ఉన్నత స్థాయిలోకి నేను తీసుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన నిన్ను గొప్పవాడిగా చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన నిన్ను గొప్పదానిగా చేయాలని ఆశపడుతున్నాడు. నీ కలిగిన వాటిలన్నిటిలో బట్టి నువ్వు నమ్మకముగా ఉండి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కనుక నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ పట్ల తనకున్న గొప్ప ప్రణాళికను బయలుపరచబడిపోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ ఇద్దరు భిక్ష మెత్తుకునే వారిలో దేవుడు ఏ విధంగా అయితే తన యందు విశ్వాసం ఉంచిన వాణ్ణి, తన యందు నమ్మకం వచ్చిన వాణ్ణి ఆఖరికి రాజు భోజనానికి ఇంటికి రావద్దు అనని చెప్పినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు మీద ఏ విధంగా అయితే అతను ఆధారపడ్డాడో దేవుడు అతను విడిచిపెట్టల. యేసుక్రీస్తు ప్రభు మీద అతను ఏ విధంగా అయితే నమ్మకం వచ్చాడో ప్రభు అతను విడిచిపెట్టలేదు. తన జీవితం అంతా ఒకరి మీద ఆధారపడుకోకుండా నా ప్రభు అతని జీవితంలో చేశాడు. అతని జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేయడా? అతని జీవితంలో మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చడా? అతని జీవితాన్ని గొప్పగా చేసిన దేవుడు నీ జీవితాన్ని గొప్పగా చేయడా? ప్రభునందు విశ్వాసం ఉంచు. ఆయన మన కొరకు గొప్ప కార్యాలు చేశారు. నేను నమ్ము. అబ్రహాము నమ్ముకున్న దేవుని నీవు కలిగి ఉన్నావు. అబ్రహాము ఏ దేవుని అయితే సేవిస్తున్నాడో అదే జీవము గల దేవుణ్ణి నీవు సేవిస్తున్నావు. ఆయన ఉన్నవాడు అనువాడరు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఒకరిని హెచ్చించి ఒకరిని తగ్గించే దేవుడు కాదు. ఆయన సమస్తము సర్వజనుల మీద ఆయన ఆత్మను కుమ్మరించే దేవుడు. ఆయన మహిమైశ్వర్యములో నీ ప్రతి అవసరత తీర్చే దేవుడు. కాబట్టి నువ్వేం చేయాలంటే గొప్పవాడైన దేవుడు నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి గొప్ప కార్యాలను ఆశించు. గొప్ప కార్యాలను ఆశించడమే కాదు, దేవుని కొరకు కూడా నీవు గొప్ప కార్యాలు చేయి. ఎప్పుడైతే ప్రభు కొరకు కూడా నువ్వు గొప్ప కార్యాలు చేస్తావో, ప్రభు కొరకు కూడా నువ్వు గొప్ప కార్యాలు చేయడానికి పూనుకుంటావో, అప్పుడే నా దేవుడు నిన్ను గొప్పగా చేయడం మొదలు పెడతాడు.
నువ్వు ఏమి చేయకోకుండా, ఏమీ ప్రయత్నించుకోకుండా, ఏది జరగకుండా, నువ్వు దేవుని మీద ఆధారపడుకోకుండా, నేను గొప్పవారిగా అవ్వాలి, నాకు ఈ ఉద్యోగం రావాలి, నాకు ఈ వ్యాపారం అభివృద్ధి పొందాలంటే కాదు దేవుని బిడ్డలారా. నువ్వు ఏ ప్రణాళికనైతే కలిగి ఉన్నావో ఆ ప్రణాళికలోనే, నువ్వుకున్న మా చిన్న మార్గంలోనే, ఆ చిన్న అవకాశంలోనే గొప్ప మార్గాన్ని ఏర్పాటు చేసుకో. నీకు కలిగి ఉన్న ఆ చిన్న చిన్న ఉద్యోగంలోనే దేవుడు నీకు గొప్ప మేలు చేస్తాడని ప్రభు పట్ల విశ్వసించు. నమ్మకంతో పనిచే, దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు, ఆయన గొప్పవాడు, ఆయన గొప్పవాడు కాబట్టి మనల్ని కూడా గొప్పవారిగా ఉంచాలని ఆశపడుతున్నాడు. ప్రభునందు నీ విశ్వాసం ఉంచు, ప్రభు కొరకు నీ జీవితాన్ని పణంగా పెట్టు. ఆయన చిన్న చిన్న వారినే గొప్పగా వాడుకోగల దేవుడు. ఆయన చిన్న చిన్న వారినే, చిన్న చీమలు తెలుసు కదా మనకి, ఆ చిన్న చీమలుని దేవుడు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో, జీవ గ్రంథంలో లిఖించిపోయాడంటే వాటికి ఉన్న గొప్ప విశ్వాసం, వాటికి ఉన్న గొప్ప నిరీక్షణ, వాటి చేసిన గొప్ప ప్రయాస ప్రభువు చూశాడు. వాటి ప్రయాస చూసిన దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడా? అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నీ జీవితంలో గొప్పగా నిన్ను ఆశీర్వదించడా? నీ స్థితిగతులు మార్చడా? నీకు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయకుండా ఉంటాడని అనుకుంటున్నావేమో, కానీ ఆయన నీ పట్ల ఉన్న ఆ గొప్ప ప్రణాళికను, గొప్ప ఉద్దేశాన్ని నువ్వు కలిగి ఉంటే ఆయన నీ పట్ల గొప్ప కార్యాలు చేయబోడానికి ఆశపడుతున్నాడు. కాబట్టి నమ్మిన వారు ఇంకో ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే, మహాగురుడా, మహోన్నతుడా, సకలైశ్వరుదములకు కారణభూతుడైన యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నిజమే, మా పట్ల నువ్వు గొప్ప కార్యాలు కలిగి ఉన్నావు, గొప్ప కార్యాలు మా కొరకు నువ్వు చేయాలని ఉద్దేశిస్తున్నాం, కానీ మేమే నీ కార్యాలు జరగకోకుండా ప్రభా మాకు మేము తగ్గించుకుంటున్నామేమో. నువ్వు ఏ విధంగా అయితే గొప్పవాడవో, మేము కలిగి ఉన్న దేవుడు నువ్వు గొప్పవాడు కాబట్టి నీవు గొప్పవాడేలాగున మమ్మల్ని కూడా గొప్పవారిగా చేయాలని ఆశపడుతున్నావు. కాబట్టి ప్రభువా, మేము కూడా గొప్పవారిగా ఉండడానికి మాకు నువ్వు సహాయము దయచే. అన్ని విషయాలలో ప్రభువా నీ నామానికి మహిమ తెచ్చుకోవని బిడ్డలుగా మేము ఉండడానికి నువ్వు సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభువా, ఇది ఈ యొక్క మెసేజ్కి తండ్రి స్పాన్సర్ చేసిన తల్లిగారిని మీరు ఆశీర్వదించండి. ఆ బిడ్డ జీవితంలో కూడా నీ గొప్ప కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అన్ని విషయాలలో ప్రభువా, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి నీ కొరకు వారు గొప్ప కార్యాలు చేసేవారిగా వారు ముందుండడానికి నువ్వు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.